చిన్నపాటి వర్షానికే అసెంబ్లీకి చిల్లు పడింది గట్టిగా 20 నిమిషాలు వర్షం కురిసిందో లేదో నవ్యాంత్ర తాత్కాలిక రాజధాని అతలాకుతలమైపోయిన పరిస్థితి భారీ టెక్నాలజీతో నిర్మించిన తాత్కాలిక భవనాలు గడగడలాడాయి తాత్కాలిక సచివాలయం తాత్కాలిక అసెంబ్లీ భవనాలను వర్షపు నీరు ముంచెత్తింది కానీ 3 ఏళ్ళు గడిచినా పాలకులు మాత్రం ఇంకా నవనిర్మాణ దీక్షలోనే ఉన్నారు ఒకసారి సింగపూర్ అంటూ మరోసారి మలేషియా అంటూ సంకల్ప జపం చేస్తూనే ఉన్నారు చైనా జపాన్ల పేర్లను కూడా పట్టిస్తూనే ఉన్నారు మాస్టర్ ప్లాన్ కోసమే 3 ఏళ్ళు గడిపేశాయి హడావిడిగా తాత్కాలిక రాజధాని నిర్మించిన శాశ్వత రాజధాని చుట్టూ ఇంకా చిక్కుముళ్ళు వీడడం లేదు మరి ధాన్య కటకం ధన్యమయ్యేదెప్పుడు అమరావతి ప్రపంచ పటంలో వెలిగేదెప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలు అత్యుత్తమ నగరాలు విజన్ 2050 ఏడు మిషన్లు నిత్యం టెలికాన్ఫరెన్స్లు తీరికలేని సభలు సమావేశాలు అనేక సంస్థలతో ఒప్పందాలు ఇవి అమరావతి రాజధాని నగరంలో నిత్యం కనిపించే జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్ర విభజన జరిగి 3 ఏళ్ళైనా
పదేళ్లపాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి పరిపాలనకు అవకాశం ఉన్నప్పటికీ హడావిడిగా అమరావతికి వచ్చారు. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు, భవనాలను నిర్మించేస్తున్నామని చెప్తున్నారు. కానీ వాటి నాణ్యత ఎంత అనే ప్రశ్న ఇప్పుడు ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. తాత్కాలిక భవనాలకే మూడేళ్లు గడిస్తే శాశ్వత నిర్మాణాల మాటేంటి అని సామాన్య ప్రజలు అడుగుతున్న పరిస్థితి. నవ్యాంధ్ర రాజధాని 100,000 ఎకరాలు కావాలంటున్నారు. నిజంగా అంత భూమి అవసరమా? ఇప్పుడు హైదరాబాద్ లో 400 ఎకరాల విస్తీర్ణంలోనే 45 శాఖలు నిర్వహిస్తున్నారు. మరి ఏపీ రాజధానిలో మిగిలిన ఎకరాలు ఎవరికోసం అంటే, ఆ నగరం చుట్టూ ప్రైవేటు వ్యక్తులు పరిశ్రమలు పెట్టుకోవటానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించుకోవడానికి అన్నమాట. దేశంలో ఏ రాజధాని నగర విస్తీర్ణము 22,000 ఎకరాలు మించలేదు. ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్ 22,000 ఎకరాల్లో, జార్ఖండ్ రాజధాని రాంచీ 15,000 ఎకరాల్లో, గుజరాత్ రాజధాని గాంధీనగర్ సిటీ 43,000 ఎకరాల్లో నిర్మించారు. అసలు రాజధాని నగరానికి నికరంగా ఎంత భూమి కావాలి? నికరంగా అంటే పరిపాలనా భవనాల కోసం మాత్రమే అన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ లో ఏ శాఖలు, ఎన్ని పరిపాలనా కేంద్రాలు ఉన్నాయో, నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరంలో కూడా అవే భవనాలు నెలకొల్పాల్సి ఉంటుంది. 23 జిల్లాలకు 400 ఎకరాల్లోనే హైదరాబాద్ లో రాజధాని కార్యకలాపాలు కొనసాగినప్పుడు 1,000 ఎకరాల భూములు ఎందుకు అనేది ఒక ప్రశ్న. ఇంతకీ అంతర్జాతీయ రాజధాని అంటే అర్థమేంటి? 1,000,000 ఎకరాలలో ప్రభుత్వ నిర్మాణాలు ఉండడమేనా? అది ఒకే ప్రాంతంలో ఉండడమే అంతర్జాతీయ రాజధాని నిర్మాణానికి సంకేతమా? తక్కువ స్థలంలో ఎక్కువ అభివృద్ధి, ఇదే అంతర్జాతీయ అధునాతన రాజధాని నిర్మాణం ఉద్దేశం. మరి అమరావతిలో అది జరుగుతోందా? 3D భవనాలు, గ్రాఫిక్స్ విజువల్స్ తో కనిపించిన కలల రాజధాని స్వప్నం నెరవేరడం సాధ్యమేనా? పైగా ఒక ప్రాంతంలో ఒకే చోట అభివృద్ధి వల్ల అనేక దుష్పరిణామాలు నెలకొంటాయనే వాదన ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయంలో జరిగిందదే. డెవలప్మెంట్ మొత్తం హైదరాబాద్ కేంద్రంగా సాగింది. దీంతో అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణల నుంచి వలసలు పెరిగాయి. ఉద్యోగాలు, నిధులు, నియామకాల విషయంలో వివాదాలు తలెత్తాయి. ఫలితం, తెలంగాణ ఉనికికే ప్రమాదం వచ్చింది. రెండు ప్రాంతాల మధ్య విభేదాలతో 2 రాష్ట్రాలయ్యాయి. ఇప్పుడు ఏపీలో కూడా మళ్లీ అదే పునరావృతం అవుతోందా? ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల వెనుకబాటుతనాన్ని రూపుమాపాలంటే అక్కడ ఎంతో అభివృద్ధి అవసరం. అలాంటప్పుడు ఏకకేంద్రంగా అమరావతిలో నిర్మాణాలు, పరిశ్రమలు, ఇతర ఉపాధి అవకాశాలను సృష్టించడం మూలంగా మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ కేంద్రంగా పాలన సాగింది. రాజ్భవన్ కు 22 ఎకరాలు, బంజారాహిల్స్ మంత్రుల క్వార్టర్లకు 22 ఎకరాలు, సీఎం క్యాంపు కార్యాలయానికి 2 ఎకరాలు, సచివాలయం కోసం 22 ఎకరాలు, బూర్గుల రామకృష్ణారావు భవన్ కు 8 ఎకరాలు, హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కోసం 7 ఎకరాలు, ఆదర్శ్ నగర్ లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కోసం 11 ఎకరాలు, అసెంబ్లీ కోసం 6 ఎకరాలు, హైకోర్టు 3 ఎకరాలు, ఆర్ఎన్బి కార్యాలయం దాదాపు 3 ఎకరాలు, గగన్ విహార్, చంద్ర విహార్ 30 ఎకరాలు, సర్వే భవన్ 2 ఎకరాలు, సీసీఎల్ఏకి 4, మాసప్ ట్యాంక్ సంక్షేమ భవన్ కు 10, ట్రాన్స్పోర్ట్ భవన్ కు 18, ఆబ్కారి భవన్ కు 2, ల్యాండ్ సర్వే కమిషనరేట్ కు 2.5 ఎకరాలు, డీజీపీ కార్యాలయం 5 ఎకరాలు, వ్యవసాయ కమిషనరేట్ 2, మలక్పేట వ్యవసాయ విస్తరణ కేంద్రం 4, జలసౌధ 4, కోటి మెడికల్ డైరెక్టరేట్ 15, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ 10, బస్ భవన్ 3.5 ఎకరాలు, దేవాదాయ శాఖ కమిషనరేట్ 2.5 ఎకరాలు,
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ 3.5 ఎకరాలు రాజీవ్ విద్యా మిషన్ 1.5 ఎకరం ఇలా మొత్తం చూసుకున్నా 223 ఎకరాలు ఇలా చూసుకుంటూ పోతే కొత్త రాజధాని ఏర్పాటుకు పరిపాలన భవనాలన్నిటికి మౌలిక సదుపాయాలతో కలిపి 10,000 ఎకరాలే ఎక్కువ కానీ రాజధాని కార్యాలయాలతో పాటు జనావాసాలకు ప్రైవేట్ రియల్ ఎస్టేట్లు పారిశ్రామిక వేత్తలు కార్పొరేట్ సంస్థలకు కూడా భూమి ప్రభుత్వమే ఇవ్వాలంటేనే వేలాది ఎకరాలు కావాలి మనం దేన్నైనా సృష్టించవచ్చు కానీ విలువైన భూమిని సృష్టించలేం జనాభా పెరిగిపోతోంది అవసరాలు పెరుగుతున్నాయి కానీ భూమి మాత్రం అంతే ఉంది అందుకే భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి పైగా పంటలు పండే భూములంటే ఇక బంగారంతో సమానమే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకుంది కూడా బంగారం పండే భూములనే కానీ అక్కడ నగరాల నిర్మాణమే జరిగితే ఇక వ్యాపారం అనుబంధ రంగాల అభివృద్ధి మాటేంటి అభివృద్ధి అనేది పాలకుల చేతిలో ఉంటుంది ప్రణాళికాబద్ధమైన పాలనలో ఉంటుంది ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపును అనుమానించాల్సిన పని లేదు అదే సమయంలో ఓ 20-30 సంవత్సరాల అభివృద్ధి ఇలాగే ఉంటుందని నిర్మాణాలు చేయడం ఎంతవరకు సమంజసం కొన్ని విపక్ష పార్టీలు రాజకీయ విశ్లేషకుల భావన ఇదే ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలనుకోవడం సాధ్యమేనా ప్రస్తుతం ఉన్నది టీడీపీ సర్కార్ నెక్స్ట్ ఎలక్షన్లలో ఏ పార్టీది అధికారమో చెప్పలేం ఆ తర్వాత 5 ఏళ్లకు ఏ పార్టీ మారుతుందో ఊహించలేం ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారడం మన రాజకీయాల్లో విశేషం అలాంటప్పుడు చంద్రబాబు విజన్ ను ముందుకు తీసుకెళ్లగలిగే నాయకులే ముందు ముందు ఉంటారన్న గ్యారంటీ ఉందా రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పుడన్నా శాస్త్రీయంగా ఆలోచన చేస్తున్నారా రాజకీయాలకు అతీతమైన ఆచరణాత్మకమైన ప్రణాళికలతో ఉన్నారా ఇలా అనేక అనుమానాల నడుమే నవ్యాంధ్ర కలల రాజధాని నిర్మాణం ముందుకు సాగుతోంది రాజధానులుగా ఉన్న ప్రాంతాలు మెట్రో నగరాలే కావాల్సిన అవసరం లేదు పాలనాపరమైన కార్యకలాపాల నిర్వహణకు పరిమితమైతే చాలు దేశంలోని కొన్ని రాష్ట్రాల రాజధానులు ఆయా రాష్ట్రాల్లోని ఇతర నగరాల కంటే చాలా చిన్నగానే ఉంటాయి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కంటే కాన్పూర్ అలహాబాద్ వారణాసి నగరాలే పెద్దవి మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్ కంటే ఇండోర్ ఒడిశా రాజధాని భువనేశ్వర్ కంటే కటక్ పెద్దది గుజరాత్ రాజధాని గాంధీనగర్ జనాభా 1.90 లక్షలు కాగా అహ్మదాబాద్ జనాభా 39 లక్షలు సూరత్ జనాభా 33 లక్షలు అసోం రాజధాని డిస్పూర్ జనాభా 100 లక్షలోపే గౌహతి 15 లక్షల జనాభా ఉన్న పెద్ద నగరం ఉత్తరాఖండ్ రాజధాని దెహ్రాడూన్ కంటే హరిద్వార్ జార్ఖండ్ రాజధాని రాంచీ కంటే బొకారో ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ కంటే బిలాస్పూర్ పెద్ద నగరాలు దేశ రాజధాని ఢిల్లీ కంటే ముంబై కోల్కతాలు పెద్ద నగరాలు ఇప్పటికే పాత బస్తీలతో ఇరుకైపోయిన పాత నగరాలలోనే రాజధాని ఉండనక్కర్లేదు కొత్త పట్టణాలు కట్టవచ్చు నయా రాయ్పూర్ గాంధీనగర్ భువనేశ్వర్ నగరాలను కొత్తగానే కట్టుకున్నారు ఆంధ్ర కాంట్రాక్టర్లు అసోం ఆఫ్ఘనిస్తాన్ లాంటి దూర ప్రాంతాలకు కూడా వెళ్లి నిర్మాణాలు చేసుకున్నారు నిధులు సక్రమంగా ఇస్తే వాళ్ళు 5 ఏళ్లలో రాజధాని నగరాన్ని నిర్మించగలరు ఏ వసతి ఏ నగరానికి ఎంతవరకు అవసరమో హేతుబద్ధంగా నిర్ణయించుకోవాలి అయితే వసతులు పరిశ్రమలు కూడా ఒకే నగరంలో ఏళ్ల తరబడి కుప్పబోయదలుచుకుంటే అది హైదరాబాద్ లాగా వలస జన విస్ఫోటంతో మహానగరం పేలిపోతుంది అంతేకాదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణం కోసం నదుల దిశను మారిస్తే భవిష్యత్తులో ప్రమాదాలు కలుగుతాయని జాతీయ హరిత ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయి ఇలా పలు అంశాలను కూడా ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలి రాజధాని నిర్మాణం కేవలం ఒక పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే పూర్తవదు దశాబ్దం పట్టచ్చు ఇంకా ఎక్కువే పట్టచ్చు వాటిని సక్రమంగా నెరవేర్చగలిగే పాలకులతోనే అసలైన కలల రాజధాని సాధ్యం ఏదేమైనా
అమరావతి కూడా అలాంటి రాజధానిగా నిర్మాణం సాగించాలని ఆశిద్దాం. అది ఒకప్పటి శాతవాహనుల రాజధాని ఇప్పుడు నవ్యాంత్ర ప్రజల కలల నగరంగా విరాజిల్లుతోంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయన్న కోణంలోనే ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కలల్లో విహరిస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. ఈ కల సాకారమయ్యేది ఎప్పుడు? ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? మూడేళ్ల తర్వాత ఎప్పుడైతే నవ్యాంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత నవ్యాంధ్రకు తీరని అన్యాయం జరిగింది అన్న కోణంలో అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి, అక్కడి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ మూడేళ్ల వ్యవధి తర్వాత రాజధాని నిర్మాణం ఎంతవరకు వచ్చింది? ఈ అంశం మీదనే ఈరోజు భారత్ టుడే రిపోర్ట్ జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా ఈ అంశానికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ని మేము మీకు అందిస్తూ వస్తున్నాం. ఇప్పుడు కంక్లూడింగ్ డిబేట్ లోకి వెళ్ళబోతున్నాం. ప్రస్తుతం మా ప్రతినిధి విజయసారథి అక్కడ అమరావతిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తారు. ఆయన ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. విజయసారథి, ప్రస్తుతం మూడేళ్ల తర్వాత అమరావతి పరిస్థితులు మీకు కనిపిస్తున్న ప్రకారం, మీ అబ్జర్వేషన్ ప్రకారం కానీ, అక్కడి ప్రజలు చెప్తున్న ప్రకారం కానీ ఏంటి? మొదటి నుంచి మీరు ఆ ప్రాంతం నుంచి రిపోర్ట్ చేస్తూ వస్తున్నారు, అనేక అంశాలని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడి ప్రజలు ఏం చెబుతున్నారు? అమరావతిలో ఉన్న పరిస్థితి ఏంటి? సాయి, ఒకటి శివరామకృష్ణుడు కమిటీ మొదటి నుంచి చెప్తున్నది నిజమేనా అనే ఒక అనుమానం అయితే ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తుంది ప్రజల్లో, సామాన్య జనంలో కానీ, అక్కడ ఉన్నటువంటి రిపోర్టింగ్ చేస్తున్న జర్నలిస్టులు కానీ. ఎందుకంటే ప్రధానంగా ఈ గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని వద్దు, అది కరెక్ట్ ప్లేస్ కాదు. ఎందుకంటే అక్కడి నుంచి పంటలు అనేవి చాలా బలంగా పండుతూ ఉంటాయి. అక్కడి నుంచి వచ్చే పంటలు, ముఖ్యంగా కూరగాయలన్నీ కూడా కీలకంగా అటు హైదరాబాద్ కూడా రవాణా అవుతుంటాయి ప్రతిరోజు. సో అలాంటి చోటనే పంటలను నాశనం చేస్తూ ఇప్పుడు అక్కడ రాజధాని కట్టడం వల్ల ముందు ఆ పంటలకు చాలా దెబ్బ తగులుతుంది. అది ఎలా ఉన్నా కూడా అదంతా పూర్తిగా తడి నేల, అక్కడ వరదలు చాలా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. అన్నిటిని మించి వర్షాకాలం వచ్చిందంటే చాలు, ఆ గ్రామాలన్నింటినీ కూడా ముంచేస్తే కొండ్రెడ్డివాగు అదే దారిలో వెళుతూ ఉంటుంది కాబట్టి కొండవీటివాగు. సో ఇప్పుడు అక్కడ ఎట్టి పరిస్థితులను కట్టొద్దని కూడా మొదటి నుంచి వస్తూనే వచ్చాయి వార్తలు. కానీ ఏమైనా ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు మీరు అక్కడే కట్టుకోవాలంటే అనుకుంటే కనుక, కృష్ణా జిల్లా పరిసరాలను కట్టాలనుకుంటే కనుక అటు నూజివీడు సైడ్, విజయవాడ నుంచి నూజివీడు సైడ్ వెళ్లే దారి మధ్యలో మెట్ట ప్రాంతం చాలా ఉంది కాబట్టి అక్కడ పారిశ్రామికంగా మీరు డెవలప్ చేసుకోవచ్చు, అక్కడ భవనాలు కట్టుకున్నా రాజకీయంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదంటూ కూడా చాలా సూచనలు అయితే వచ్చాయి. కానీ వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి గుంటూరు విజయవాడ సంబంధించిన చాలా మంది ఒత్తిడి మేర కావచ్చు, లేకపోతే వేరే కారణాలు, రాజకీయ కారణాల వల్ల కావచ్చు, గుంటూరులోనే ఇప్పుడు ఈ భవనాలు కట్టడం వల్ల అక్కడ చిన్న వర్షం వచ్చినా కూడా పూర్తి స్థాయిలో నేల అంతా కూడా చిత్రంగా మారిపోవడంతో పాటుగా కొత్త బిల్డింగ్స్ కూడా ఇంకా కట్టి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు, అలాంటి బిల్డింగ్స్ అప్పటి నుంచి లీకేజీలు దారి తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం అన్ని చోట్ల అయితే అన్ని భవనాల్లోనూ లీకేజీ వచ్చిందని చెప్పలేం, కానీ కీలకమైన రెండు ప్రాంతాలు, ఒకటి సచివాలయంలోని థర్డ్ బ్లాక్ లోను, అదేవిధంగా ఫోర్త్ బ్లాక్ లోని కొన్ని రూమ్స్ లోను ఈ వాటర్ లీకేజ్ అనేది జరిగింది అనేది మాత్రం నిర్వివాదాంశం. అదేవిధంగా అసెంబ్లీలో జగన్ చాంబర్ లో, జగన్ చాంబర్ ను బాత్రూమ్ పక్కనే కట్టారంటే మొదటి నుంచి కూడా విమర్శలు వస్తూనే ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఇప్పుడు వాటర్ కూడా లీకేజ్ కావడంతో అది చాలా పెద్ద ఇష్యూ అయితే అయిపోవడం మనం చూసాము. ఒకటి అది కట్ చేస్తున్నారా లేదా వాటర్ వల్ల లీకేజ్ అయింది అనేది పక్కన పెడితే అందులో గవర్నమెంట్ రెండు తనే ఒప్పుకుంటుంది. ఒకటి అది వాటర్ లీకేజ్ కాదు చేశారు అని ఒప్పితే కనుక, అని ఒప్పుకుంటే మాత్రం ఎవరికి తెలియకుండా అక్కడికి సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలోకి ఎవరెళ్ళి కట్ చేశారంటూ సెక్యూరిటీ ల్యాబ్స్ ఒప్పుకోవాలి. అలా కాదు వాటర్ లీకేజ్ అంటే కనుక వాటర్ లీకేజ్ లో అక్రమ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఒప్పుకోవడంలో ఒప్పుకోవాలి. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ ఇరుక్కుపోయిందని చెప్పలేదు. శ్రీనివాసరావు గారు, ఫస్ట్ పాయింట్ మీరు చెప్పాలనుకునేది ఏంటి? అమరావతి మూడేళ్ల తర్వాత ఫస్ట్ ఆ ప్రాంతాన్ని ఎంచుకున్న దగ్గర నుంచి వివాదం నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడే ఖచ్చితంగా నిర్మించాల్సిందే, ఇంకా తాత్కాలిక భవనాలు వచ్చేసాయి, రేపు పొద్దున శాశ్వత భవనాలు కూడా వస్తాయి, గ్రాఫిక్ డిజైన్స్ వచ్చేసాయి, వీడియోలు రిలీజ్ అయిపోయాయి. సో ఇంకా ఆ ప్రాంతానికి సంబంధించిన వివాదం ముగిసినట్లుగానే భావించాల. ఇక ప్రస్తుతం జరుగుతున్న తీరుతెన్నులు, భవనాల నిర్మాణము, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకటి, మీరు అద్భుతమైన మాయాలోకం అయితే చూపించారు ఇందాక మీరు ప్రజెంట్ చేసినట్లు. వివాదం జరిగిన మాట వాస్తవం, అందులో నిస్సందేహంగా సెకండ్ థాట్ లేదు, అసలు అక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. రెండు, ఆ భూములు నల్లరేగడి భూములు, 7-8 అడుగులు నేను స్వయంగా చూశాను, ఇళ్ళ నల్లటి మట్టి,
మరి నేను చూడటమే కాదు అరుణ్ జైట్లీ గారి సభ జరిగినప్పుడు మొత్తం దేశమంతా చూశారు. మొత్తం బస్సులతో సహా ఇరుక్కుపోయి తర్వాత 5-6 గంటల పాటు ఆ బస్సులను బయటకు రావడానికి ఈ ప్రజల్ని తీసుకొచ్చిన వాళ్ళు పంపించడానికి అని ఇదంతా అందరూ చూశారు. అంటే భూమి కన్స్ట్రక్షన్కి భారీ కన్స్ట్రక్షన్ పనికి వచ్చే భూమి కాదు నెంబర్ వన్. ఇది ఏ సాయిల్ ఎక్స్పర్ట్ అంటే చెప్తారు, అది మంచి పంటలు పండే భూమి, సారవంతమైన భూమి, కట్టుబడికి పెద్ద పెద్ద కట్టడానికి సపోర్ట్ చేయనటువంటి భూమి. సరే ఇవాళ ఒకళ్ళు టెక్నాలజీ వస్తే వచ్చిండొచ్చు, లోతుగా వేస్తారు, మంచి జరగాలని కోరుకుందాం. అక్కడ రేపటి కట్టే కట్టడాలు ఏమన్నా నష్టం కావాలి మనం ఎవరు కోరుకోవట్లేదు. మరి రెండవది అంత క్వాంటిటీ ఆఫ్ ల్యాండ్ కావాలా, అంటే 30,000 ఎకరాలు కావాలా? మీరు ఇందాక మొత్తం డేటా చెప్పారు, అంటే అసలు ఇంటర్నేషనల్ క్యాపిటల్ ఏంటని కూడా మీరు ఒక మంచి క్వశ్చన్ వేశారు. అసలు ప్రపంచంలో ఎక్కడన్నా అంతర్జాతీయ రాజధాని అనేది ఏదైనా ఉంటుందా? నాకు తెలియదు. అంటే రాజధాని కొత్త రాష్ట్రానికి రాజధాని ఉంటుంది తప్ప, అక్కడ ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఉంటుంది తప్ప, యునైటెడ్ నేషన్స్ కార్యాలయం ఉంటుందనో లేదు అమెరికా అధ్యక్షుడు వచ్చి ఇక్కడ కూర్చొని పరిపాలిస్తారో మనం అనుకోవట్లా. ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజధాని, అంతవరకే రాజధాని కొత్తగా కట్టే నగరాలు ఆల్రెడీ రాష్ట్రంలో బాగా డెవలప్ అయిన 2-3 నగరాలు ఉండగా, విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఉండగా, అక్కడే మళ్ళా మనం ఇచ్చేయాల్సిన పరిస్థితి కాదు. వెనకబడ్డ ప్రాంతాలు మీరు చెప్పారు, హైదరాబాద్ ఏం జరిగిందో పెద్దగా చెప్పాల్సింది. హైదరాబాద్ వల్ల హైదరాబాద్లో మొత్తం సెంట్రలైజ్ చేసి ఇజే చంద్రబాబు గారు చేసిన కారణంగా ఇవాళ అటు తెలంగాణలో అభివృద్ధి జరగలేదని, ఇటు ఆంధ్రాలో అభివృద్ధి జరగలేదని, ఆ కారణంగా బైఫర్కేషన్ ఇదంతా జరిగినమాట వాస్తవం. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు రిపీట్ చేయడం మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇది ఒక పార్ట్. సరే రాజధాని అక్కడే ఉండాలవద్దని మీరు అడిగిన క్వశ్చన్కి, ఇక దిగి ల్యాండ్ ఎక్వైర్ చేసి కన్స్ట్రక్షన్స్ 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడిన తర్వాత మార్చాలని కూడా నేను అనట్లా. కరెక్ట్ పెట్టారు, ఇంత భూమి అవసరమా కాదు కూడా అయిపోయింది, భూమి ఎక్వైర్ కూడా చేశారు, కడుతున్నది ఏ రకంగా కట్టారు. ఇప్పుడు దాని మీద నిజంగా మనం చెప్తే కడుపు చుంచుకుంటే కాళ్ళ మీద పడుతుందని, పరుగు పోయే పరిస్థితి రాకూడదు, దురదృష్టవశాత్తు వచ్చింది. రెండు పార్టీలు, అధికార పార్టీ అదే చేసింది, ప్రతిపక్షం కూడా దాని మీద అంటే మరీ రాజధానికి చిల్లు పడింది వింటానికి కూడా కొంచెం బాధగా ఉంది. బాధగానే వాస్తవంగా రాజధానికి చిల్లు పడింది అన్నమాట, మొదటి చిల్లు తొలి చిల్లు అని పత్రికల్లో రాశారు. అంటే ఈ ఇంత మనల్ని మనం బదనాం చేసుకోవడం అవసరం అన్నది ఒక పాయింట్. అయితే అధికార పక్షం ఏం చేస్తుంది, దాన్నే పదే పదే ప్రతిపక్షం మీద వృద్ధే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ నిజంగా టీడీపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది మాట్లాడుతుందంటే, అంటే వాళ్ళు కూడా లాజిక్ చూస్తున్నారు. ఫస్ట్ టైం అక్కడ అమరావతిలో అరటి తోటలు తగలబెడితే వైకాపా తగలబెట్టింది అన్నారు, ఓకే నమ్మారు, ఏమైనా జరిగిందా? సెకండ్ టైము తునిలో రైలు తగలబెడితే వైకాపా కార్యకర్తలు నాయకులు లేకపోతే కడప నుంచి వచ్చిన వాళ్ళు చేశారు అన్నారు, ఏమైనా పట్టుకున్నారా? ఇవాళ ఇక్కడ దీనికి చిల్లు పడితే వీళ్ళే కోసుకున్నారనే రీతిలో ప్రచారం జరుగుతూ ఉంది. వీళ్ళే కోసి అంటే మూడోసారి మనకి ఆవు పులి కథలాగా మనం వింటాం కదా, మూడోసారికి నమ్మే పరిస్థితి లేదు. అంటే ఎక్కడన్నా మీరు వయస్ మీరు చెప్తే నమ్ముతారు, ఈవెన్ మీ పార్టీ కార్యకర్తలు కూడా, తెలుగుదేశంకి ఓట్లు వేసిన వాళ్ళు, తెలుగుదేశం సానుభూతి పనులు కూడా. ఇదేంటి ప్రతిదానికి ఇప్పుడు నిజంగా దాకా మీ రిపోర్టర్ చెప్పారు, చిల్లు పడిందంటే సెక్యూరిటీ ఏమైంది, వాళ్ళు కోసుకుంటే మీరేం చేస్తున్నారు? అసెంబ్లీ ఆశావాష కదా, అసెంబ్లీ భవనం ప్రతిపక్ష నాయకుడు రూము లేదు, అది మీరు చేసిన దానిలో లోపం ఉందా? క్వాలిటీలో ఇప్పుడు తాత్కాలిక రాజధాని అని వర్షం పడేట్టు కట్టాలనుకోం కదా. సో ప్రభుత్వాన్ని సిగ్గు తెచ్చుకోవాలి దాని మీద. శాసనసభ స్పీకర్ విషయం కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, కనీసం స్పీకర్ గౌరవంగా వ్యవహరించున్నా బాగుండేది. ఆయన అక్కడికి వెళ్ళి ఆ పేపర్లు పట్టుకొని, అంటే స్పీకర్ స్థాయి దిగజార్చకూడదు, మనం ఏ మాట కమ్మ స్పీకర్ ఎంక్వైరీ చేయొచ్చు జరిగిన దాని మీద. ఆయన గౌరవంగా ఆయన కూర్చొని ఒక ఎంక్వైరీ కమిటీ సిబిఐడికి ఇస్తారు, సిఐడికి ఇస్తారా, ఏం చేస్తారు మీరు చేయొచ్చు. కానీ ఆయన వెళ్ళి ఇది ఎవరు చేశారు కుట్రని మాట్లాడటం ఆ స్థానానికి అగౌరవం. వాళ్ళు నిజంగా ప్రతిపక్షాలు చేసినా కూడా స్పీకర్ గారు ఆ రకంగా మాట్లాడండి కూడా ఎంక్వైరీకి వేయాలి, దాన్ని విచారణ. ఇది ఒక పార్ట్. ఇకపోతే అభివృద్ధి మొత్తం అక్కడే ఎందుకు ఉండాలన్నది $1,000,000 కోసం. మీరు ఇందాక చెప్పారు అక్కడ ప్రజలు కోరుకు, నిజంగా మీరు చూపించినటువంటి భవంతులు బంగళాలు అక్కడ వచ్చినా కూడా అది ప్రజలు కోరుకుంటుంది కాదు. ఎందుకంటే మీకు గిరీశం గారి కథ ఇప్పుడు మనం చెప్పుకుంటాం, గణేశ్వరకులు ఆయన రాస్తాడు దేశానికి స్వతంత్రం వచ్చింది కదా అని చెప్పి, అప్పుడు ఆయన గిరీశం గారు వస్తూ ఉన్నాడు రైలు దిగి జట్కా బండి చెప్తున్నాడు, ఇంక దేశానికి స్వతంత్రం వచ్చిందిరా అది ఇది బ్రహ్మాండం మన వాడంతా అయిన సార్. అట్లయితే మా ఊరు హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతాడు సార్, అది ఏంటంటే నీకు బుద్ధిందా లేదా, దేశానికి స్వతంత్రం వచ్చిందంటే నువ్వు హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతాడని అడుగుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? అయ్యా సార్ నాకు వీడితోటే సమస్య, ఇక్కడ రోజు ఈ రైల్వే స్టేషన్ దగ్గర బండి పెట్టుకుంటే డబ్బులు అడుగుతాడు. అంటే ఇవాళ నువ్వు అమరావతిలో ఏం కట్టావు, ఎంత పెద్ద ఆకాశార్ మీద కట్టావు, ఎకరా ఎన్ని కోట్ల కమ్ముడు పోతుంది, ఇది కాదు. ఓకే, గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతుకు, గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ యువకుడుకో నా జీవితం ఏంటి, నా పంటకు ధర వస్తుందా లేదా, లేకపోతే నాకు నా బిడ్డకి చదువు వస్తుందా లేదా, వాడు పనిచేయడానికి చేతిండే, వాడికి కండపుష్టి ఉంది పనిచేయడానికి సిద్ధంగా ఉంటే ఉపాధి చూపించగలుగుతున్నది, వీటికి పరిష్కారాలు రాకుండా మీరు అక్కడ ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నా అంతర్జాతీయ రాజకీయ జనానికి ఉరిగేది ఏం లేదు. వీటి లింక్ అది కూడా డీసెంట్లైజ్ చేయాల్సిన అవసరం. ఒకసారి నేను వైసీపీ స్టాండ్ లోకి వచ్చే ముందు సార్, అందుకంటే టీడీపీ నాయకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం రామకృష్ణ ప్రసాద్ గారు.
రామకృష్ణ ప్రసాద్ గారు వినిపిస్తుందా? హలో రామకృష్ణ ప్రసాద్ గారు, యా ప్రసాద్ గారు, ఫస్ట్ అమరావతి విషయంలో అమరావతి ఒక అద్భుతమైన రాజధాని ఆంధ్ర ప్రజలకి కావాలని అందరూ కోరుకుంటున్నారు. దాంట్లో ఇక్కడ వివాదం లేదు. ప్రాంతం అదేనా కాదా అన్న దగ్గర కూడా ఇప్పుడు ఆ వివాదం నడవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు భూముల్ని అక్వైర్ చేశారు. ఇప్పుడు అక్కడ రాజధానికి సంబంధించిన తాత్కాలిక నిర్మాణాలు అవుతున్నాయి. ఓకే, రాబోయే రోజుల్లో ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ అవుతుందని. కానీ పడుతున్న అడుగులు సరిగ్గానే పడుతున్నాయన్న ఒక సందేహం మాత్రం రాష్ట్రం అంతటా ఖచ్చితంగా వినిపిస్తోంది. తెలుగు ప్రజల్లో ఆ సందేహం కనబడుతోంది. దీనికి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, ప్రభుత్వానికి సంబంధించిన రిప్రజెంటేటివ్ గా మీరేం చెప్తారు? 2 సంవత్సరాల పసిబాలుడు నడికే నడక మీద ఎదురు చూస్తా ఉంటారు సార్. నడిచే నడత చాలా యాంగ్జైటీగా ఉంటది, అదే టైంలో చాలా ఇదిగా కూడా ఉంటుంది, అంటే టెన్షన్ గా కూడా ఉంటది, ఎక్కడ దారి పడతాడో అన్నట్టుగా. సిమిలర్ గా అలాగే ఒక్కసారి మనం చూస్తే మీకు మొదటి సింప్టమ్స్ చూడండి సార్. అంటే మనం అందరం కూడా మిగిలినటువంటి వారు కొంతమంది మర్చిపోవచ్చేమో కానీ, ఎటువంటి శ్రీనివాస్ గారు కానీ మీరు కానీ నేను కానీ, ఈ రాష్ట్రాన్ని విడగొట్టబడినటువంటి అప్పుడు పరిస్థితులు ఒకసారి, దాని తర్వాత రాజధానిని ఎంపిక చేసుకునేటప్పుడు ఇక్కడ ప్రజలందరూ చూపించినటువంటి ఐకమత్యం ఒక పక్క, ఆ సందర్భం దాని తర్వాత రాజధాని నిర్మాణం కోసం 35,000 ఎకరాలు ఇవ్వటాన్ని మరొకటి. అంటే ఇవేమి కూడా అంటే జరిగిపోయినవి కాబట్టి చాలా ఈజీగా తీసుకోవచ్చు, లేదా జరిగిపోయినవి కాబట్టి ఇంతేనా అనుకోవచ్చు కానీ సార్, కానీ జరిగినటువంటి వాటిని ఒకసారి మననం చేసుకుంటే ఇవి అంతకు ముందు గతంలో చెప్తే ఇది అసాధ్యం, ఇట్లా సాధ్యం కాదు. అంటే గుర్తు చేసుకోవాల్సినంత అవసరం లేదేమో, అది ఎవరు మర్చిపోలేదు ఇప్పటికీ నాకు తెలిసి, అందరూ మర్చిపోలేదు, ప్రజలెవరూ మర్చిపోలేదు, మర్చిపోకుండా పార్టీలు కూడా వ్యవహరిస్తున్నాయి. సరే ఓకే, పడుతున్న అడుగులు సరిగ్గానే ఉన్నాయి, దీనికి ఆన్సర్ చెప్పండి సార్ ఒకసారి నాకు. ఎందుకంటే మొన్నటికి మొన్న అసెంబ్లీలో నీళ్లు రావడం, అసెంబ్లీ భవనంలో నీళ్లు రావడం అంటే రాజధానికి సంబంధించిన ఆ గౌరవాన్ని తగ్గించడం అనే ఒక భావన ఉందా లేదా? నేను అనేది అది చెప్తున్నా సార్, ఎందుకంటే నేను చేశారు అనే మాట చేశానంటే ఆ గుర్తు తెచ్చుకోవాలనే మాట. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిలో చిన్నలు లేదా చిన్న సరే అసెంబ్లీ మళ్ళా మాట్లాడారు కాబట్టి దాని మీద ఆల్రెడీ సిఐడి ఎంక్వైరీ స్పీకర్ గారు ఆదేశించారు సార్, అది ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది అనేది భవిష్యత్తులో బయటకు వస్తుంది. అది కాకుండా మిగిలినటువంటివి చిన్న చిన్న విషయాలు, ఉదాహరణ 36,000 ఎకరాలు ఇచ్చారు, 3,000 ఎకరాలు ఇవ్వలేదు, ఇప్పటి 3,000 ఎకరాలకు సంబంధించినటువంటి వాళ్ళు దానికి ఉన్నటువంటి వెనకాల రాజకీయ కారణాలు అవి పక్కన పెట్టి వాళ్ళు లేదు రైతుల దగ్గర భూములు లాక్కోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది అన్నట్టుగా ప్రచారం లేదు, రాజధానిలో ఉన్నటువంటి ఇతర ఏర్పాట్ల అంశాల్లో ఇబ్బంది దొరుకుతున్నటువంటి కొంత జాప్యాన్ని అది అదేదో ప్రభుత్వం కావాలని చెప్పి చేస్తుందో లేదంటే సరైన కంపెనీల్ని ప్రాతినిధ్యం కల్పించట్లేదు అన్నట్టు మాట్లాడేటువంటివి ఒక్క నిమిషం సార్, ప్రసాద్ గారు మీరు చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది. ప్రతిదీ కూడా మొదటి నుంచి జరిగిన పరిణామాల్ని గుర్తుంచుకొని ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి విశ్లేషించాలన్నారు. సరే, ఇప్పుడు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. ఒకసారి సుధాకర్ రెడ్డి గారు, మీరు అమరావతి అనేది అది టీడీపీకి సంబంధించిన వ్యవహారంగానే వైసీపీ ప్రతి సందర్భంలో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అనేది ఒక విమర్శ వైసీపీకి సంబంధించి. అమరావతి అనేది ప్రజల రాజధాని, అది ప్రజల రాజధాని అనే కోణంలో కంటే కూడా అది టీడీపీ నాయకులు, టీడీపీ ప్రభుత్వం చేస్తున్న రాజధాని, అది వాళ్లకు సంబంధించిన వ్యవహారమనో లేదా అక్కడ ఏదో జరుగుతోందనో ఎప్పుడూ ఒక విమర్శనాత్మకంగానే ఎందుకు వైసీపీ వ్యవహరిస్తోందన్న దగ్గర మీకు సమాధానం చెప్తారా? వైసీపీ ఎప్పుడు రాజధాని నిర్మాణం ఇది టీడీపీకి సంబంధించిన విషయంగానే మేము చెప్పడం కాదు, టీడీపీ ఇది మా సొంత విషయం, మా సొంత విషయం వాళ్ళు పదే పదే చెప్పుకొని ఇది మా ఒక్కరి వల్లే సాధ్యం, ఇది మేమే చేయాల్సిన పని అని ఎవరిని కలుపుకోకుండా పోయినటువంటి పరిస్థితి వాళ్ళు చేసుకున్నారు. కానీ వైసీపీది టీడీపీ ఇంట్లో ఫంక్షన్ అని చెప్పడం కాదు, ఇది వాళ్ళింట్లో ఫంక్షన్ అని, ఇది వాళ్ళ సొంత విషయమని, వాళ్ళ నిర్ణయమే శిరోధార్యమని, ఆఖరికి వాళ్ళు చెప్పిందే వేదమని, వాళ్ళు చూపించిందే ఇదే మార్గం అని చెప్పి ఇది తెలుగుదేశం ప్రవర్తిస్తున్నటువంటి తీరు కాదు. అక్కడ 32,000 ఎకరాలు ఇప్పటికే ఆల్మోస్ట్ దాదాపుగా అక్కడ సేకరణ జరిగిపోయింది. సేకరణ అంటారా లేకపోతే ఇంకోటి అంటారా, దానికి పేరు పక్కన, కానీ ప్రజలు స్వచ్ఛందంగా అక్కడ ఒక రాజధాని రావాలని కోరుకుంటున్నారన్న మాటను మీరు అంగీకరిస్తారా లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం బలవంత భూసేకరణకి మాత్రమే వ్యతిరేకం. రాజధాని అసెంబ్లీలో
మీరు పెట్టినప్పుడు రాజధాని మేము వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించలేదు మీ ప్రదేశం కూడా మేము వ్యతిరేకించలేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు తీసుకున్న నిర్ణయం ఇది ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అవుతుంది మేము ఏం చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే బలవంత భూసేకరణకి రైతుల్ని హింస పెట్టి ఇబ్బంది పెట్టి మీరు భూసేకరణ చేస్తుంటే మట్టుకు దాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పేద బడుగు బలహీన వర్గాల రైతుల తరఫున పోరాడడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం అంతేగాని బలవంత భూసేకరణకు మాత్రం వ్యతిరేకం వారు మిత్రులు చెప్పినట్టు అక్కడ స్వచ్ఛందం ఎంత ఉందంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో అక్కడ స్వచ్ఛంద భూసేక స్వచ్ఛంద భూదానం కూడా అంత మాత్రమే మరి మీరు చెప్పినంత సింపుల్ గా అయితే కాదేమో రెండు విషయాలండి ఒకటి ఇందాక రామకృష్ణ గారు మాట్లాడిన రెండు పాయింట్లు ఇవాళ అక్కడ నడుస్తుంది రెండు సంవత్సరాలు బుడిబుడి నడకల చిన్న బాలుడు కాదు ఆయన వాళ్లే చెప్పుకున్నారు మొన్న మాది నవ యవనంలో ఉన్నటువంటి పార్టీ అని చెప్పి మీకు గుర్తుండే మహానాడు చంద్రబాబు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం అంటే బాగా నడుస్తాడనే ఓట్లేశారు జనం కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ప్రభుత్వం కొత్త కాదు ప్రభుత్వాన్ని పాలించిన చంద్రబాబు గారు కొత్త కాదు ఆ కారణంగానే జనం ఓట్లేశారు మొట్టమొదటి రెండవది వీరు చెప్పినట్టు అక్కడ సమస్యలు భూకో ఉందాగా అని చెప్పి రాజకీయ కారణాలు ఇవాళ 3 ఎకరాలు ఇవ్వడానికి రాజకీయ కారణాలని ఇచ్చిందానికి కూడా రాజకీయ కారణాలనే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు అంతే కదా 3 ఎకరాలు ఇవ్వడానికి రాజకీయ కారణాలని రామకృష్ణ గారు అంటా ఉన్నారు 3 వేల ఎకరాలకి మరి ఇచ్చిన 32 ఎకరాలకి రాజకీయ కారణాలు ఇంకొకళ్ళు అంటే మీరు భరిస్తారా ఇప్పుడు రాజధానికి ఎంత ఇప్పుడు అందరూ చెప్తున్నది మీరు ఎక్కడ తీసుకున్నారు ఎంత అవసరం అంత తీసుకోండి మొత్తం ఒక చోట ఇప్పుడు రామకృష్ణ గారు చాలా ఆలోచన పనులు డీసెంట్రలైజ్ చేయకుండా మళ్ళా ఒక హైదరాబాద్ లాంటి దాన్ని చేయటం వల్ల లాభం ఏంటి వెనకబడ్డ ప్రాంతాల నుంచి నిరంతరం వలసలు వస్తూనే ఉండాలా చదువుకున్నవాడు అక్కడికి రావాలి చదువు లేనివాడు కూడా అక్కడికి రావాలి కూలి పని దొరకాలన్న కూడా దాన్ని మళ్ళా ఎందుకు రిపీట్ చేయదలుచుకున్నారు ఒకటి సరే ఆ రిపీట్ చేసే దానిలో ఏమైనా స్పష్టత ఉందా పని మొదలైందంటే ఇందాక మీరే చెప్పారు 3 ఎకరాలైనా కూడా ఇంకా మ్యాప్ల దగ్గర మాస్టర్ మ్యాప్ ప్లాన్ల దగ్గర ఉన్న తప్ప అడుగు ముందుకు పడిన పరిస్థితి ఇదంతా చేసి మీకు రాజధానికి బిల్డింగ్లు కట్టిన దానికి రారండి కీలకమైన మనం గమనించాల్సింది రేపొద్దున ఒకవేళ ఇండస్ట్రీస్ మీరు చెప్పినటువంటి 7 మిషన్స్ అన్ని రంగాలు హెల్త్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ మొత్తం ఫార్మా ఐటీ అన్నీ అక్కడే కుమ్మరిద్దాం అనుకున్నా కూడా మీకు భూమి మీ బిల్డింగ్లు కట్టుకుంటే రారు అది ఒక భాగం మాత్రమే వచ్చినందుకు ఇన్సెంటివ్స్ ఏమిటి నేను మళ్ళీ మాట్లాడితే ప్రత్యేక హోదాలోకి వెళ్తే అని అంటారేమో కానీ పరిశ్రమలు పెట్టడానికి రాయితీలు లేకుండా అక్కడికి ఎందుకు రావాలి మ్యాన్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది చదువుకున్న స్కిల్ ఎక్కడ ఉంది అక్కడ వీటన్నిటి మీద అంటే డీసెంట్రలైజ్ చేయట్లేదు ఒకటి మళ్ళా హైదరాబాద్ లో చేసిన తప్పని ఇందాక మీరు రాయలసీమ 4 జిల్లాలు కానీ ఉత్తరాంధ్ర 3 జిల్లాలు కానీ ఇతర జిల్లాలో దేశంలో ఏ రాజధాని కూడా 22 వేల ఎకరాలకు మించి లేదు అంటే పెద్ద పెద్ద నగరాలు కూడా ఆ ఎకరాలని విస్తరించుకున్న తర్వాత దాన్ని సమీకరించిన తర్వాత రాజధానిగా ఏర్పడలేదు రాజధాని భవనాలు ఏర్పడ్డాయి కాబట్టి చుట్టుపక్కల ప్రాంతం ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది అభివృద్ధి చెందుతూ వచ్చింది కానీ అమరావతి విషయానికి వస్తే స్పెసిఫిక్ గా కొంత డిఫరెన్స్ కనబడుతోంది ఖచ్చితంగా ఇన్ని ఎకరాల భూమిని సేకరించాము అంటే పెద్ద నగరం రాబోతోంది ఈ కోణమే తప్పనే ఒక విశ్లేషణ ఉంది కదా అంటే ఫస్ట్ భవన నిర్మాణం అయితే ఆటోమేటిక్ గా ఎక్స్పాండ్ అవుతుంది మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇది రాజధాని అని అదే సార్ నేనేమంటున్నానంటే ఈ రోజు ఇప్పుడు ఇందాక వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఒకటి అన్నారు అది తెలుగుదేశం పార్టీ తమ రాజధానిగా భావిస్తా ఉంది అని చెప్పి మేము అలా అనలేదు సార్ మేము అలా ఉండాలనుకోలేదు కాబట్టి రాజధాని ప్రాంత శంకుస్థాపనకి సాక్షాత్తు ప్రధానమంత్రి వస్తున్నప్పుడు మంత్రి మన ప్రతిపక్ష నేతను ఆహ్వానిస్తానికి వెళ్తే మీరు రావద్దు అని చెప్పి చెప్పారు వాళ్ళు అన్నారు కాబట్టి నేను సమాధానం చెప్పాలి అది ప్రభుత్వ పరంగా మేము చేసామా లేదు వారు కావాలని చెప్పి వాళ్ళంతా వాళ్ళు పార్టీ వ్యవహారంగా వాళ్ళు తీసుకుని అంటే రామకృష్ణ గారు ప్రశ్న వేయొచ్చు అంటే మీరు మీ అనుమతి వేస్తా రామకృష్ణ గారు వైకాపా కాదు రామకృష్ణ గారు ఒక మాట ఇప్పుడు రాజధాని అక్కడ పెట్టాలా వద్దన్న దాని మీద మీరు నిర్ణయం తీసుకునే ముందు చాలా చర్చ జరిగింది సమాజంలో మీకు తెలుసు అక్కడ పెట్టడం కరెక్ట్ కాదని ఆ భూములు వ్యవసాయ భూములు అని ఇవన్నీ మాట్లాడారు చాలా మంది ప్రభుత్వ పరంగా మీరు నిర్ణయం అయిపోయిన తర్వాత రాజధానికి జగన్ గారిని పిలిచారా లేదా కేసీఆర్ గారిని ఇంటికి వెళ్ళి పిలిచారా జగన్ గారికి అది కూడా మాట్లాడలా అసలు నిర్ణయం అక్కడ పెట్టాలి ఎంత భూమి కావాలన్న దాని మీద మీ పరిధిలో అంటే ఒక కొత్త రాష్ట్రం చంద్రబాబు గారికి ఒక అలవాటు ఉందండి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆయన ప్రతి సందర్భంలో ఇతర పార్టీలను కానీ లేదా స్వచ్ఛంద సంస్థలు కానీ నిపుణులు పిలుచుకొని ప్రతి అంశం మీద చర్చ చేసేవాడు 9 నేను అనేక సందర్భాల్లో వెళ్ళాను చాలా మంది చూశారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత కీలక నిర్ణయం కలుపుకోవటం అంటే జగన్ గారు ఒక్కరిని కలుపుకోతారు లేదా సమస్య కాదండి అసలు మేధావులు కానీ
ఆంధ్ర ప్రాంతంలో చాలా మంది నిపుణులు ఉన్నారు, అన్ని నిర్మాణ రంగంలో ఉన్నారు, పాలనా పరమైన అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కనీసం ఒక 10 మందిని పిలిచి దీని మీద మనం ఏం చేస్తే బాగుంటుందని అభిప్రాయ సేకరణ ముఖ్యమంత్రిగా ఎప్పుడు జరిగిందా? మీరు పిలవబోయిన పర్వాలా, అభిప్రాయ సేకరణ అంటున్నారు కరెక్టే, ఫైన్, ప్రజా రాజధాని అని ప్రజలు కూడా తీసుకుంటూ ఉన్నారు. కానీ అన్ని పార్టీల్ని లేకపోతే నాయకుల్ని మేధావుల్ని ప్రజా సంఘాల నాయకుల్ని ఎందుకని ఒక ఒక కాన్ఫిడెన్స్ లోకి తీసుకోలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ తీసుకుంటోంది ఈ రోజు? ఒక్క నిమిషం, అదే సార్ నేను ఇందాక మీతో అంది, ఒక్క నిమిషం జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు పెట్టుకుని మళ్ళీ ఇంత మాట్లాడతాను సార్. మీరు ఇందాకే గుర్తు చేశారు కదా, నేను అటులోకి వెళ్ళను. ఈ రోజు ఆ రోజు రాష్ట్రంలో రాజధాని తమ ప్రాంతానికి రావాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నటువంటి సందర్భం. ఆ రోజు ఎట్లాగొట్లా ఈ రాజధాని అనేది ఎంపిక జరగకుండా ఉంటే బాగుండు అని చెప్పి కోరుకునేటువంటి పక్షాలు ఈ రాష్ట్రం రాజధాని రాకుండా ఏదో విధంగా వీళ్ళందరూ తగువులు పడతారు అని చెప్పి కాశీనివాస్ గారు మీరు కొంచెం ఆలోచించండి. నేను ఆలోచించండి, నేనేమి దీనిలో నేను ఓపెన్ గా పార్టీ పరంగానే మాట్లాడలేదు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో ఒక చర్చని కనుక మొదలెడితే 194 కాన్స్టిట్యూన్సీ లేదా 175 మంది శాసనసభ్యులు కూడా అసెంబ్లీలో మా ప్రాంతంలో పెడితే బాగుంటుంది, మా ప్రాంతంలో పెడితే బాగుంటుంది అనాల్సినటువంటి సందర్భం ఉందో లేదో కటార్ శ్రీనివాస్ గారిని చెప్పమనండి. అలాంటప్పుడు అలాంటప్పుడు అందరినీ ఒప్పించే విధంగా ఓ కమిటీ, లాస్ట్ టైం శివరామకృష్ణ కమిటీ ఏదో చెప్పింది, క్లియర్ గానే చెప్పింది శివరామకృష్ణ కమిటీ వద్దు అని చెప్పేసి. అక్కడ వద్దన్న వాళ్ళు కూడా ఉన్నారు. రాజధాని అక్కడ రాజధాని నిర్మాణం అనేది వివాదమే, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ అడుగులు వేశారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ లోకి వద్దాం సార్. నేను టైం కూడా మించిపోతుంది కాబట్టి సార్ నేను ఇప్పుడు 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 పడుతున్న అడుగులు కరెక్ట్ గానే పడుతున్నాయని అడుగుతున్నాను నేను. అసెంబ్లీలో నీళ్లు వచ్చాయి అన్న దానికి ఎవరు బాధ్యులు? ఎవరో వచ్చి ఒకవేళ ఇప్పుడు ఇందాక మా ప్రతినిధి కూడా అదే మాట చెప్తూ ఉన్నారు, ఎవరో వచ్చి వైసీపీయా లేకపోతే ఎవరో ఆ పైప్ ని కోసారు అని అంటే గనక అక్కడ భద్రతాపరమైన చర్యల విషయంలో ప్రభుత్వం చెప్పాల్సి ఉంటది. అసెంబ్లీ భవనం అది, అసెంబ్లీలోకి ఒక వ్యక్తి ఎలా వచ్చి కోస్తారు ఫస్ట్? అది కూడా 2 నిమిషాలు ఒకటి సరే, అది ఇందాక చెప్పేదానికి కంటిన్యూషన్, రాజకీయ పరంగా మేము కరెక్ట్ గా నిర్ణయం తీసుకున్నాము అని అనటానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉదంతాలే. ఉదాహరణకి సరే, ఆ రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసిన తర్వాత వైసీపీ అంటే ప్రధాన ప్రతిపక్షం కూడా దానికి అంగీకరించింది. దానికి అంగీకరించిన తర్వాత మాకు రాజధాని అక్కడ ఉంటుందో మాకేం అభ్యంతరాలు లేవు అని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాంతంలో భూములు ఇవ్వకుండా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒప్పించేటువంటి బాధ్యత, ఏదో ఒప్పించి ఒక ఎకరం మేము ఇప్పించాము ఈ రాజధాని కోసం అని వాళ్ళు చెప్పడం అంటే నేను వస్తున్నాను ఇక్కడికి వచ్చేటప్పటికి, అసెంబ్లీకి వచ్చేటప్పటికి అసెంబ్లీ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారంలో మీరన్నట్టుగా ఖచ్చితంగా భద్రతా పరమైనటువంటి అంశమే వచ్చి ఉండేది. కానీ అక్కడ వాళ్ళు ఆ ఆఫీస్ బాగు చేసుకుంటా ఉన్నటువంటి సందర్భాలు, ఆ ఆఫీస్ ను మాడిఫై చేసుకుంటున్నటువంటివి జరుగుతూ ఉన్నటువంటి సందర్భంగా అక్కడ మీకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా ఇంకా వేరే జరుగుతూ ఉన్నప్పుడు ఇవి జరుగుతా ఉన్నటువంటి సందర్భం సాయి గారు. అందుకని అంటే వాళ్ళు మిగతా వాళ్ళు మూవింగ్ కమింగ్ గోయింగ్ జరుగుతా ఉందండి, పని వాళ్ళు వచ్చి వెళ్తా ఉన్నారు సందర్భాలు ఇది. అందుకని ఈ పైపు ఇది ఖచ్చితంగా ఇది వాళ్ళ మీద మేమేలు అవ్వండం, వాళ్ళంతట వాళ్ళు వేసుకుని మమ్మల్ని అంటున్నారన్నారు. కానీ ఇది భద్రతా పరంగా అయిన లోపమా లేదు కావాలని చేసినటువంటి కుట్ర కోణమా ఇది, ఏ విధంగా ఉంది అని తెలుసుకోవటం కోసమే పైపు కోసిన సంఘటన మీద స్పీకర్ గారు సీఎస్ ఆదేశించారు కాబట్టి ఇంకెవరు ఇంకెవరు రెండు పార్టీలు వైకాపా నేను అనేది ఎవరు ఆశ్రయితగా చేసి ఉండొచ్చు అంటే మేము అది కరెక్ట్ గా మీకు బయట శ్రీనివాస్ గారు లేదు లేదు ప్రసాద్ గారు నేను అడిగిన దానికి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు. నేను అడిగేది చాలా స్ట్రైట్ గా అడుగుతున్నాను, అసెంబ్లీ అనేది ఏ పార్టీకి సంబంధమైనా మాకు అక్కర్లేదు, ప్రజలకు సంబంధించిన ఒక అసెంబ్లీ, ప్రజాప్రతినిధులు చర్చించే స్థానం అది, అది ప్రభుత్వ అధీనంలో ప్రభుత్వం దానికి సెక్యూరిటీ కల్పిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పైపు కోసేశారు అని చెబితే గనక ఒక పైపు కోసేసిన వ్యక్తి అక్కడ ఇంకొకటి ఏదో అసాంఘిక చర్య చేయడని గ్యారంటీ ఏంటి? భద్రతాపరమైన చర్యల విషయంలో డొల్లతనం ఉందని మీరు అంగీకరిస్తారా? భద్రతా ఒకవేళ డొల్లతనం ఉన్నట్లయితే వాళ్ళ మీద ఎటువంటి శిక్షలు మీరు తీసుకుంటారు? వాళ్ళపైన ఎటువంటి చర్యలు ఉంటాయి? ఇవేవీ లేకుండా ఇది వైసీపీ చేసిన కుట్ర అని డైరెక్ట్ గా ఎలా చెప్తారు? సిఐడి ఎంక్వైరీ అయిపోయిన తర్వాత తెలిసిన ఒక లెక్క
ఇప్పుడు అదే సార్ నేను అనేది భద్రతా పరమైన అనుమతులు ఉన్న వ్యక్తులు ఇప్పుడు అదే ఇప్పుడు మనం దీనికి ఒక కౌన్సిలింగ్ రావడానికి అది కూడా రాంగ ఎవరైనా సరే అనుమతులు వ్యక్తులు ఉన్నారా అనుమతులు లేని వ్యక్తులు ప్రవేశించారా అప్పుడు అనుమతులు లేని వ్యక్తులు ప్రవేశిస్తే భద్రతా పరమైనది అనుమతులు ఉన్న వ్యక్తుల అనేది మనం ఆ ఎంక్వైరీ పూర్తయితే గాని తెలుస్తుంది కదా సాయి గారు ఈ లోపు ఓకే 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 సుధాకర్ రెడ్డి గారు యా చాలా సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు బేసిక్గా ఒక్క విషయం అని గుర్తుపెట్టుకోమనండి ఇది కుట్ర కోణం అని గారి నిర్ణయం గారు వచ్చింటే స్పీకర్ గారు వారు మా ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్గా జరుగుతున్నాయి ఒక 20 నిమిషాలు గంటలో పోయినారు అక్కడికి పోయిన తర్వాత మీడియాని తీసుకోవడానికి ప్రయత్నించారు మీరు ఎందుకు అలౌ చేయలేదు మీరు అసెంబ్లీలో ఈ ఒక్క రూమ్లోనే ఇది జరిగిందా స్పీకర్ చేంబర్లో జరిగిందా ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిందా లేదా అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిందా అది మీరు ఉండండి సార్ మీరు చెప్పిన దాకా నేను మాట్లాడలేదు ఈ పరిస్థితిలో ఆ రోజు ఎమ్మెల్యేల్ని మీరు గేట్ దగ్గర రానికుండా లోపల చేసి మీడియాకు చూపించకుండా ముసుగేసి పెట్టాల్సిన అగత్యం ఏముంది ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నానని మీకు తెలవకపోతే నేర్చుకోండి ఒక్క విషయం ఒక కుట్రకోణం జరిగి ఉంటే సీన్ ఆఫ్ అసెన్స్ని భద్రపరచాలన్నా వీళ్ళు తెల్లారి కన్స్ట్రక్షన్స్ చేసి వీళ్ళకి అనుకూలమైన మార్పులు చేసుకొని అప్పుడు ఎంక్వైరీ అయ్యాల బేసిక్ మినిమం రిక్వైర్మెంట్ ఫర్ ఎనీ ఎంక్వైరీ యూ షుడ్ నాట్ డిస్టర్బ్ ది సీన్ ఆఫ్ అఫైర్ అంటే మామూలుగా జనాలు కుట్రకోణం అనే అభిప్రాయం ఉంటే చూస్తే మాత్రం ఖచ్చితంగా అది కోసిన మీరు సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ చేయాల్సిన పరిస్థితి ఏమిటి ఇంకొకటి పైప్ కూడా తెగింది అనుకున్నాం అది స్లాబ్ మీద వాటర్ పడ్డది స్లాబ్ అది ఏదైనా తడికాది తడికి మీద కాదు కదా పైప్ పోయేది ఒక కాంక్రీట్ స్లాబ్ మీద పోతుంది పైపు ఒక పైపు తెగినా కూడా అది తడికి మీద పోయినట్టు ఆ విధంగా నీళ్ళు పర్క్యులేట్ కావడం అంటే ఇదే చైనా బోర్డ్ దేశం గారే ఉంటే ఆ కాంట్రాక్టర్ పిలిచి ఉరి తీసుండేది ప్రభుత్వం ఒక్కసారి మనం మనం చేసుకోవాలి ఇది ఇదే ఇదే చైనాలో జరిగి ఉంటే ఇదే కాంట్రాక్టర్ దోపిడీ జరిగి ఉంటే ఆ కాంట్రాక్టర్ బాధ్యత మీరు ఒక్క విషయం అండి మీరు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడమా లేకపోతే ఎవరో కుట్రపూరితంగా కోయడమా ఏదైతే జరిగింది కానీ అసెంబ్లీలోకి నీళ్లు వచ్చాయి వార్తాపత్రికల్లో వచ్చింది అని అంటే రాజధానికి మీరు ఇందాక అన్నది చూసారా రాజధానికి చిల్లు పడింది అన్న మాట నిజంగా బాధాకరంగా ఉంది ఆ మాట రాకుండా ఏం చేయాలన్నది ఆ మాట రాకుండా చేయాలి ఆ మాటను రప్పించాం దాన్ని మరింత పెద్ద చేసాం డ్యామేజ్ చేసుకున్నాం వాస్తవం అయిపోయింది ఇప్పుడు నిజంగా వారు అన్నట్టు కొత్త రాజధానికి పెట్టుబడులకి రాజధాని ఇలా ఉంటే మిగతా బిల్డింగ్లు ఎలా ఉంటాయని ప్రమాదం కూడా రావచ్చు ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు రాంగ్స్ గారు ప్లీజ్ నేను మిమ్మల్ని విమర్శించట్లా ఒక నిమిషం ఆగండి నేను అంటున్నది గతంలో దానికి స్క్వేర్ ఫీట్ కి రామకృష్ణ గారు కరెక్ట్ చేయాలి నేను తప్పు చెప్తే స్క్వేర్ ఫీట్ కి తాత్కాలిక రాజధానికి 4000 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు అది నేను 4000 అంటున్నా ఒక అందుకనే ఎంత అన్నది కూడా రామకృష్ణ గారు 4000 స్క్వేర్ ఫీట్ అంటే సాయి గారు ఇవాళ ల్యాండ్ కాస్ట్ తీసేసి కన్స్ట్రక్షన్ 4000 అంటే ఇంద్ర భవనం కట్టవచ్చు నాకు తెలిసి మామూలు మనలాంటి రామకృష్ణ లాంటి వారు కట్టుకునే మంచి ఇళ్ళు కూడా అంటే వర్షం కాదు తుఫాన్లు వచ్చినా కూడా ఏమి కాని ఇల్లు కూడా 1500కి మించి కాదు కన్స్ట్రక్షన్కి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పర్ స్క్వేర్ ఫీట్ ఇన్ని 4-5 ఫ్లోర్లు కట్టినా కూడా 4000 పెట్టి కట్టినప్పుడు వారు అన్నట్టు అది తడికిలాగా ఉంటే తప్ప నీళ్ళు కిందకి పోతుంది నిజంగా కోసారు అనుకున్నా ఎందుకంటే చైనాలో నిజంగానే జరిగింది ఒకప్పుడు పొగాకు ఎక్స్పోర్ట్లో మీకు కూడా తెలిసే ఉండొచ్చు పొగాకు ఎక్స్పోర్ట్లో రాళ్లు పెట్టి పంపిస్తే ఇవాళ రాళ్లు పెట్టి పంపినాయని ఇదే పార్టీలో ఎంపీగా ఉన్నారు రాళ్లు పెట్టి పంపిన ఆయన అక్కడ ఎవరైతే అటువైపు దానికి వాళ్ళతో కొల్లుడయ్యాడో ఉరితీశారు చైనాలు ఉరి తీశారు కొత్తది కూడా కదా నేను చెప్తున్నది అంటే నేనేమన్నానంటే ఈ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు దీని మీద నిజంగా కోసి ఉంటే దోషులు పట్టుకొని శిక్షించాలి కోసిన వాళ్ళని సెక్యూరిటీ వైఫల్యం కూడా వారు చెప్పిన మాట కూడా వాస్తవమే కదా ఒక అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు యథాతథంగా దాన్ని ఎంక్వైరీకి కాపాడాల్సిన బాధ్యత ఉండాలి నిపుణులు వచ్చి దాన్ని పరిశీలన చేయాలి కోర్టు నుంచి కానీ నిపుణుల బృందం వచ్చి పరిశీలన ఇవన్నీ జరగాలి నేను దాని మీద నిజంగా దురదృష్టకరం కొత్తగా కట్టుకున్న సుమ్మాంట కడుతున్న రాజధాని దానికి చిల్లుపడి నీళ్లు గారటం ఏంటో దానికి ప్రభుత్వం ఆయాగి చేయటం ఏంటో ప్రతిపక్షాలు ఈ కుట్రందని చెప్పి చెప్పడం నిజంగా పరుగు పని అయితే చేసుకున్నాం. రామకృష్ణ ప్రసాద్ గారు తాత్కాలిక భవనాల విషయంలో ఇప్పుడు ఇంత ఇంత డొల్లతనం నిర్మాణాల విషయంలో ఉందా లేకపోతే భద్రత విషయంలో ఉందా అదంతా ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్తున్నారు. మీరు విచారణ వేశాము సిఐడి ఎంక్వైరీ తర్వాత ఎవరో దోషులు తేలుతుంది అని అంటున్నారు. రైట్, నేను నెంబర్ 2లోకి వస్తాను. నేను తాత్కాలిక భవనాలు నిర్మాణాలు కొన్ని పూర్తయినాయి, సచివాలయం అయింది, అటు అసెంబ్లీ అయింది, జరుగుతున్నాయి.
శాశ్వత భవనాలు ఎప్పుడు ఎప్పుడు శాశ్వత భవనాలని రాజధాని ప్రజలు చూస్తారు తెలుగు ప్రజలు వీక్షిస్తారు సార్ ఇప్పుడు అది అది నిర్మించింది ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ అనేటువంటి సంస్థకి ఒక ఒక గుడ్విల్ ఉంది ఒక దానికి సంబంధించి సార్ ఆ గుడ్విల్ ఇప్పుడు మీరు నెత్తినెత్తుకొని ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు సార్ ప్రభుత్వం గుడ్విల్ ఉందా లేదా అనేది సిఏడి ఎంక్వైరీలో తేలుతుంది నో ప్రాబ్లం ఎల్ఎన్టీకి సంబంధించి అలా గుడ్విల్ ఉండొచ్చు కాక ఉంది ఓకే ఒప్పుకుంటాను ఫైన్ నెక్స్ట్ పాయింట్ రండి సార్ వాళ్ళు విమర్శించ చేయటం కాదు విమర్శించ చేసి ఏదో అది సారిపోయింది అనేది కాదు కదా ఇప్పుడు రెండు ఇప్పుడు మరి సుధాకర్ రెడ్డి గారు అంటున్నారు ఎందుకు రాని వాళ్ళు ఎమ్మెల్యేలని శాసన సభ్యులు మీకు ఆ మీడియాలో మీకు ఈలోపు ఇవన్నీ కూడా ఎలా వాట్సాప్ గ్రూపుల్లోనూ వీటన్నిటిలోనూ 15-20 నిమిషాల్లో మీరు షేర్ చేయగలిగారు మీ మనుషులు ఎవరున్నారు అక్కడ ఎందుకు ఆ విధంగా అప్పటికప్పుడే మీరు ఎలా షేర్ చేయగలిగారు ఆ పేరు మీరు చెప్పగలరా అని కాదు 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 ఈ ఒక క్లారిటీ ఇస్తాను సార్ ఒక క్లారిటీ ఇస్తాను మొదలు మీడియా ఎవరిని లోపలికి అలో చేయలేదు అది జస్ట్ వాట్సాప్ లో వచ్చిన వీడియో వరకు మాత్రమే అందరికీ అందుబాటులోకి వచ్చింది తర్వాత లోపలికి అలో చేయలేదు కోటల శివప్రసాద్ గారు స్పీకర్ గారు వచ్చిన తర్వాత స్వయంగా వాళ్లే మీడియాలోకి తీసుకెళ్లారు వారే సో అంటే అంతకు ముందు ఈ ఆ జరిగిన సీన్ ఆఫ్ అఫెన్స్ అంటారా ఏంటంటారో ఆ ప్లేస్ లో జరగాల్సిన చర్యలన్నీ తీసుకొని చేయాల్సినవన్నీ చేసి తర్వాత మానిపులేట్ చేశారన్నది వైసీపీ ఆరోపణ ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ దాకా వెళ్లారు కానీ ముందు ఏం జరిగింది అన్న దగ్గర ఇంకా సందిగ్ధంగానే ఉందన్న సమస్య ఇన్సిడెంట్ జరిగి వర్షం వెళ్ళక ముందే వీళ్ళందరికీ వాట్సాప్ గ్రూపులు షేర్ చేసుకున్నారు ఓకే అదే అదే సోషల్ మీడియాలో వచ్చింది ఓకే హూవర్ ఇట్ మేబీ ఎవరు పంపినా సరే ఓకే మీరే చెప్పారు పని జరుగుతుంది చాలా మంది ఉన్నారని అక్కడ వర్క్ జరుగుతుందని మీరే చెప్పారు ఎవరికైనా కొత్త భవనంలో కడితే ఫోటో తీసి పంపిస్తారు ఇవాళ రేపు అంత పనికి వచ్చింది పనికి చెత్త అంతా షేర్ చేసుకుంటున్నారు పంపుంటారు అనుకోవచ్చు కదా రాంకృష్ గారు గట్టిగా మాట్లాడితే కాదు అక్కడ పని జరుగుతుంది ఆ పూట ఆ నిమిషానికి పని జరుగుతుంది కాదు వాన్ ఆల్రెడీ పని జరుగుతుంది అక్కడ ఆల్రెడీ వీళ్ళు పని చేసుకుంటా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి వీళ్ళు దానికి ఆ రూమ్ ఏదో మాడిఫికేషన్ చేసుకునేది ఆ నిమిషానికి ఆ గంటలో వర్షం కురిసేప్పుడు పైన కూర్చున్న ఎవరున్నారు లేదంటే ముందే కోసి పెట్టారా ఇల్లా ఇవన్నీ ఎంక్వైరీలు వస్తాయి మీరు ఓకే 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 రామకృష్ణ ప్రసాద్ గారు రైట్ రైట్ నేను సిఐడికి సంబంధించిన మాట్లాడలేదు సిఐడి విచారణలో ఏం తెలుస్తుందో చూద్దాం కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే తాత్కాలిక భవనాలు అనే ఒక మాట ఎందుకు ఎక్కువగా విరివిగా వాడుతున్నారు మళ్ళీ శాశ్వత భవనాలు ఎప్పుడు వస్తాయి అనే దానికి ఏమన్నా సమాధానం ఉందా మీ దగ్గర 2020 లేకపోతే 2050 ఇవన్నీ చెప్తూ ఉంటే మీకు ఇచ్చిన టెన్యూర్ 5 సంవత్సరాలే కదా లేదండి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ 2050 కి ఇచ్చున్నారు సార్ సార్ చెప్పండి చెప్పండి సార్ ఒక రాజధాని నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఒక విజనంగా ఉండటం అనేది చూసుకోవటం వీళ్ళకి అప్పు చెప్పుకుంటే ఇది ఎట్లాగే ఉంటది రాష్ట్రంలో ఉన్న అధికారులు పారిశ్రామికవేత్తలు అందరూ ఎక్కడికి వెళ్ళారో అలా తెలుసు ఇంకా ఎన్ని అందుకని నేను అనేది మీకు తాత్కాలిక భవనాలు అనే మాట ఎందుకు వాడతా ఉన్నామంటే ఇంకొక భవనం ఇంకోటి వస్తుంది కాబట్టి రెండేళ్ళ మూడేళ్ళ అనేది ఈ రోజు వస్తుంది కాబట్టి అంటే ఆ పదాన్ని వాడతా ఉన్నాం అప్పుడు దాకా దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది దాని తర్వాత కూడా వీటిని వేరే రకంగా ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి సార్ మీరు విడుదల చేసిన విజువల్ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుంది ఎప్పుడు మేము నిజంగా ఆ విజువల్ ని మేము చూడగలుగుతాం నిజంగా అటువంటి నిర్మాణాలు ఎప్పుడు ఎప్పటికీ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఒక రాజధాని ప్రపంచంలో అత్యున్నతమైన రాజధాని నిర్మించాలనేది చంద్రబాబు గారి యొక్క దాని వైపు మేము వెళ్తా ఉన్నప్పుడు రకరకాలైనటువంటి ఈ డిజైన్స్ ని చూపించేటప్పుడు ఆ క్రమంలో కొన్ని మార్పులు చేస్తూ జరుగుతూ ఉన్నాయి సార్ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత స్పీడ్ గా జరుగుతుంది ఇప్పుడు పోలవరం చూసారు 2018 చేస్తామని చెప్తున్నాం ఓకే సార్ చివరిలో యానిమేటెడ్ పిక్చర్స్ నిజంగా నిజ రూపం దాల్చాలంటే మీరు ఇచ్చే సూచనలు ఏంటి అవకాశాలు ఎంతవరకు నేను ఇప్పుడు దాని మీద నేను సూచన చేయడానికి నేను ఎల్ఎన్టీ ప్రతినిధిని కాదండి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యమంత్రి గారు వీలైనంత త్వరగా ఆ నిర్మాణాల మీద దృష్టి తగ్గించి రాష్ట్రంలో 13 జిల్లాలు 4.5 కోట్ల మంది జనం ఉన్నారు వాళ్ళ జీవితం వాటి సమస్యల మీద ఆయన దృష్టి పెడితే నిర్మాణం ఎలా ఉన్నా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు నా ఉద్దేశం ఆ పని చేయకుండా మీరు ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ బాధ్యత మీరు భుజాన్ని వేసుకుంటే లేకపోతే ఇంకో సంస్థ నిర్మాణ సంస్థ కాంట్రాక్టర్ లాగా మీరు విజువల్ చూపించి లేఅవుట్ లో ప్లాట్లు అమ్మాలన్నట్టుగా ఉంటే దాంతో పెద్ద ఉరిగేది ఏముండదు అది కేవలం పరిపాలనకి పని కోసం రాజధాని అంటే
పరిపాలన రాజధాని ఉండటం అవసరం. మిగతా ప్రాంతాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క సహజ వనరు ఉంది. అనంతపురంలో దొరికింది మీకు, అమరావతిలో దొరకదు, లేకపోతే శ్రీకాకుళంలో దొరికింది ఇక్కడ దొరకదు. మనుషులు ఉన్నారు, మానవ వనరులు ఉన్నాయి, రాష్ట్రం అంతా విస్తరించి ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క సహజ వనరు ఉంది. వేకెంట్ ల్యాండ్, మెట్ట భూమి కానీ, ఎందుకు పనికిరాని భూములు కానీ, బీడు భూములు కానీ బోల్డ్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి బోల్డ్ అంత అవకాశం ఉంది. రాష్ట్రం అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుద్ది. 13 జిల్లాలు పచ్చకుండే పని చేయమని కోరుతా ఉన్నా. అమరావతి అది కూడా ఏం జరుగుతుంది, చిల్లు పడతా ఉంది చివరికి పరుగుపోయే రీతిలో. అమరావతి విషయంలో అది బహుళ పంటలు, మల్టీ క్రాప్ ఇరిగేటెడ్ ల్యాండ్స్. ఫస్ట్ మన భారతదేశం జనాభా 17.5% ప్రపంచ జనాభాలో. మనకుండే భూవైశాల్యం 2.3%. మనకుండే ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ 4%. ఈ విధంగా మల్టీ క్రాప్ ఇరిగేటెడ్ ల్యాండ్స్ దుర్వినియోగం చేస్తే 1952లో కర్నూలులో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే గంజీ క్యాంప్స్ పెట్టినట్టు గుర్తుంటే మీకు ఐడియా ఉంటుంది. అంబలి క్యాంప్స్ పెట్టారు. అంబలి క్యాంప్స్ పెట్టి అంత పిడికడ అన్నం పెట్టలేనటువంటి పరిస్థితి, గంజిపోసి సాగినటువంటి ప్రభుత్వం రోజులకు తీసుకుపోదలుచుకున్నారా? చీకటి రాజ్యానికి మళ్ళీ మీరు తీసుకుపోదలుచుకున్నారా? మల్టీ క్రాప్ ఇరిగేటర్ లాంటి లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ మీరు డిస్ట్రాయ్ చేస్తుంటే అసలు మీరు ఎందుకు సపోర్ట్ చేశారండి అమరావతిలో పెట్టడానికి? పార్టీ ఎలా సపోర్ట్ చేసింది కాదండి, నేను అడగదు. మేము బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా ఉన్నాం. భూసేకరణ కాదు సార్, అంటే ఆ రోజు ఈ రోజు ఇంత ఇన్కరెక్ట్ చెప్పాలగా? ఎగ్జాక్ట్లీ, వారికి కూడా గనగలిగి చెప్పగలగాలి కదా. మేము ఇంత నిందలేస్తున్నారు వాళ్ళు. ఆఖరికి పైపు లీక్ అయి తడికి మీద కడితే అది స్లాబ్ మీద కాకుండా నీళ్లు పర్కులేట్ అయితే ఇది వైకాక కుట్ర అంటున్నారు. ప్రతి ఒక్కటి అభివృద్ధికి నిరోధకులు అంటున్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధి శూన్యము, ఆడలేని చెప్తారు, మధ్యల మీద పడి కొట్టుకున్నట్టు మీరు చేయలేక మా మీద పడి ఆడుస్తుంటేటండి. రైట్ సార్, థాంక్యూ వెరీ మచ్. సుధాకర్ రెడ్డి గారు కట్టాల్సిన అది కూడా తప్పండి. వైకాపా ఆ రోజు నిర్ద్వందంగా ఇది పంట భూములు పండకూడదని చెప్పు ఉండాలి బాధ్యత ఉన్న శ్రీనివాసరావు గారు, సుధాకర్ రెడ్డి గారు అండ్ రామకృష్ణ ప్రసాద్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చి మాతో చర్చలో పాల్గొన్నందుకు థాంక్యూ వెరీ మచ్. ఇది